నెల్లూరు ఎన్టీఆర్ నగర్లోని ఎస్వీజీఎస్ కాలేజీ గ్రౌండ్లో ఆదివారం కన్నుల పండుగ ఆర్యవైస కార్తీక మాస వనభోజనాల మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఆర్యవైస మహాసభ రాష్ట అధ్యక్షులు నుడా చైర్మన్ ముఖాల ద్వారకనాథ్ ఆర్యవైసుల ఆధ్వర్యంలో అట్టహాసంగా కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా ఆర్యవైస కుటుంబ సభ్యులు ఉదయం సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి కార్తీక మాస వనభోజనాల మహోత్సవాన్ని చేపట్టారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన జబర్దస్త్ టీం హాస్య ప్రదర్శన, చిన్నారుల నృత్య తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. వేల మందికి భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైస మహాసభ రాష్ట అధ్యక్షులు ముక్కాల ద్వారకనాథ్ మాట్లాడారు. కార్తీక మాస వనభోజనాల మహోత్సవంలో ఆర్యవైస కుటుంబ సభ్యులంతా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తక్కువ సమయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చెందడం, ఇందుకు వారందరికీ ఆయన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం పలువురు ఆర్యవైస ప్రముఖులు మాట్లాడారు. వక్తలను ఘనంగా సన్మానించారు. కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమం నెల్లూరు నగరంలో నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఒక అద్భుతమైనటువంటి ఒక యూనిటీని ఒక పిలుపు మేరకు నగరంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులంతా కూడా ఈ యొక్క ఆర్య వైశ్య అఖండ ఆర్య వైశ్య కుటుంబ వేదికకి కాడికి వచ్చి ఒక వేడుకలాగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా కూడా ఒక సంతోషాన్ని ఇస్తుంది. అన్ని మాసాలలోకి కార్తీక మాసం ఏ విధమైనటువంటి విశిష్టత ఉందో మనందరికీ కూడా తెలుసు. ఏదైతే ఆ శివునికి అత్యంత ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో నెలలో ఒకరోజన్నా కూడా వనభోజనాల కార్యక్రమానికి వెళ్ళే సంప్రదాయం ఉన్నటువంటి ఈ యొక్క ఈ మాసానికి సంబంధించి మరి ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అర్బన్ ఆర్యవైస్య సంఘం నిర్వహించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి మీరు చేయండి, మేము మీ వెనక ఉన్నాం, మీతో నడుస్తాం, మీ ఇదిగా మేము ఉన్నామని చెప్పకనే చెప్తూ మాతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి మా ఆర్యవైశ్య కుటుంబాలందరూ కూడా ఈరోజు దాదాపుగా 400 మంది కుటుంబాలకి పైగా ఇక్కడ మన ఈ యొక్క సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలకు సంబంధించి ఈరోజు పాల్గొనడం, వేలాది మంది ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి మనం ఈరోజు ఇక్కడ రావడం మరి చాలా సంతోషం. ఏదైతే దాదాపుగా మా కుటుంబాల్లో ఏదైతే గతంలో ఉమ్మడి కుటుంబాలుగా ఉన్న ఆ రోజుల్లో ఈ రోజుల్లో మనం మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాం. కానీ అందరం కలిసి ఒక పండగలాగా దీన్ని చేసుకోవాలనే ఒక సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వేదిక ఒక బ్రహ్మాండమైనటువంటి వేడుకలాగా తయారవడం, రూపాంతరం చెందడం చాలా ఆనందాన్ని కలిగిస్తూ సంతోషాన్ని ఇస్తుంది. మరి అదేవిధంగా ఈ జాతిలో మనందరికీ కూడా తెలుసు, ప్రపంచంలో సంపన్నులైనటువంటి లిస్టులో భారతీయులు దాదాపుగా 7 నుంచి 10 మంది ఉంటారు. అయినంత మాత్రాన భారతదేశం సంపన్న దేశం ఎలా కాదో ఆర్య వైశ్యుల్లో కూడా దాదాపుగా సంపన్నులైనటువంటి జాతి అన్న ముద్ర మా దాని మీద ఉన్నప్పటికీ కూడా బిలో పావర్టీ లైన్లో 70% మంది పైగా ఆర్య వైశ్యులు ఉన్నారు. 30% మాత్రమే సంపన్నులుగా ఉన్నాం. అయినా కూడా మాకు ధన పేద సంబంధం లేకుండా ఈ యొక్క వేదిక ఒక వేడుకలాగా అందరం కూడా కలిసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి నా ఆర్యవైశ్య సోదరులకి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడూ మీ ఆశీస్సులు నాకు, మీ అందరి సపోర్ట్ నాకు, నేను మీకు, మీరు నాకు లాగా ప్రయాణం సాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరమే కాకుండా ఇద్దరు కూడా మహాసభ నుంచి కానీ అదే సభ మేరకు మా కార్యక్రమాలు సహాయంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పి అద్భుతంగా తెలుసుకుంటున్నాను. తర్వాత ఏ కార్యక్రమం చేయాలన్నా దేనికైనా కావాల్సిన చూడండి మనకి స్పాన్సర్స్ వీటికి సహకరించిన స్పాన్సర్స్ కి అలాగే వాసుదేవి కాపాడు సేవస్థల కమిటీకి అలా కానీ అందరూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి ఇంత వేడుకలో సత్యపూర్తి కార్యక్రమం, వాజీ ఫౌండేషన్ మొక్కల కార్యక్రమం, ఈ లోపల ఈ 2 నెలల్లో 450 సేవ కార్యక్రమాలు, పెన్షన్ కార్యక్రమం, ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క 3 నెలల్లో మా ద్వారకా గారు ఆధ్వర్యంలో మా యొక్క కమిటీ అందరం వాసనీ గంభీరమండి అమదాంతమైన గంభీరమండి ఎన్ని అహింసండి ఏదైనా సరే మన 6 వయసు ముందులో ఇంత కార్యక్రమం చేస్తున్నాం అంటే మన అందరూ మన అన్నజల్లా ఉండడం అంటే అది నిజంగా అది ఆ యొక్క
ఆలోచన విధానం. అంతేకాదు ఈరోజు కార్తీక మాసం లాస్ట్ అవుతుంది కాబట్టి సత్యనారాయణ చూడాలని పెట్టడమే కాకుండా పెద్దల్ని గౌరవించుకోవాలనే ఆలోచనతో 27 గంటల్ని సత్తిపుట్టు కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా ఆయన ఆలోచన వచ్చింది. వీళ్ళందరికీ కూడా మనందరూ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తారు. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై 1 కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టీషర్ట్ ఫ్యాన్సీ సారీస్. సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.